కెమికల్ కంటే ఎక్కువ ఈల్డింగ్ తీసి ప్రైజ్ వాల్యూ కనుక మనం ఇప్పించగలిగితే ఆర్గానిక్ ఫార్మర్ కి ప్రతి సంవత్సరం నువ్వు రెండు వందల ఇరవై ఐదు రోజులు పని దినాలు ఆధారిత ఉత్పత్తి ఆర్గానిక్ ఉత్పత్తి నేనైతే ఫిఫ్టీ క్వింటాస్ అనుకుంటున్నాను ప్రపంచంలో ఏ దేశానికైనా నా వస్తువు ఎక్స్పోర్ట్ అయింది ఫెయిల్యూర్ అనే మాట ఇక చరిత్రలో ఏ రైతు మాట్లాడటానికి లేదు ఆర్గానిక్ మిరప సాగులో అభ్యుదయ రైతు నాదెండ్ల అప్పారావును విజయం దిశగా ముందుకు నడిపిస్తున్న ఆయన తనయుడు నాదెండ్ల బ్రహ్మయ్య మిర్చి వ్యవసాయంలో అవలంబిస్తున్న ఆదర్శ సాగు విధానాలను గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బణిగండ్లపాడు గ్రామంలో ఉన్న ఈ మిర్చి తోట ఇప్పుడు ఎంతో మందికి క్షేత్ర పాఠశాలగా నిలుస్తోంది డిసెంబర్ పదిహేనవ తేదీన కర్షకమిత్ర బృందం ఈ కథనాన్ని చిత్రీకరించింది ఈ పొలంలో ఇప్పటికే ఒక కోత పూర్తయి రెండవ కోతకు సిద్ధమవుతున్నారు ఆర్గానిక్ సాగు విధానంలో జీవన శీలింధ్రాల పిచికారీ ద్వారా అన్ని రకాల పురుగులను రైతు బ్రహ్మయ్య సులభంగా అరికట్టారు అయితే ఎర్రనల్లి తాకిడితో డిసెంబర్ చివరిలో కొంత ఇబ్బంది ఎదురైంది దీన్ని కూడా ఆర్గానిక్ ఉత్పత్తి అయిన బయో ఎక్స్టీఎం పిచికారీ ద్వారా అధిగమించారు ఆ తర్వాత సున్నం ఇంగువ ద్రావణం పిచికారీ ద్వారా ఎర్రనల్లిని పూర్తిస్థాయిలో అరికట్టారు రసాయన వ్యవసాయానికి ధీటుగా పెరిగిన ఈ పంట దిగుబడిలో సైతం సాటి రైతులను ఆశ్చర్యపరుస్తోంది అయితే ఖర్చు విషయంలో రైతు బ్రహ్మయ్య ఎక్కడా రాజీ పడలేదు రసాయన వ్యవసాయంతో సమానంగా ఖర్చవుతున్నప్పటికీ ఈ ఆర్గానిక్ మిర్చికి క్వింటాకు పదివేల రూపాయలు అదనంగా లభించే విధంగా ప్రముఖ కంపెనీలతో చర్చిస్తున్నారని తెలియజేశారు సో ఈ సంవత్సరం మీరు యాభై క్వింటాల దిగుబడి సాధిస్తాం అని నమ్మకంగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ రకం ఏంటండి చాలా అద్భుతంగా కాసింది ఇది వచ్చేసరికి మహికో వాళ్ళది యశస్విని అండి ఉంచారు దీన్ని కావాలని అంటే మనం ట్రాక్టర్ స్ప్రేయింగ్ కోసం వదిలిపెట్టాం కదా వదిలిపెట్టే తరికి అది కాసి యువతకి వచ్చేసి కొమ్మలు కొమ్మలు ఇరిగిపోతాం ట్రాక్టర్ మూవ్ అవుతుంటే అందుకోసం అని పా అవతలకి పడేపిచ్చేసాము చాలా అద్భుతంగా కాపు కనిపిస్తా ఒక ఒక్క మొక్కకి చాలా ఆల్రెడీ కోత రెడీ అయిపోయినట్టుంది రెడీ అయిపోయింది ఇప్పుడు నీకు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఆగి ఎకరానికి పది పన్నెండు క్వింటాల కోత ఒకటే కోత ఫస్ట్ కోత అక్కడి నుంచి ఈ సంవత్సరం ఇంతకుముందు ఏంటంటే ఈ తేజ వెరైటీస్ అన్నింటిని కూడా రెండు మూడు సార్లే కోసేది ఇప్పుడు ఈ సంవత్సరం మా ఫాదర్ ఐదు కోతలు కోయాల్సిన పరిస్థితి ప్రతిసారి పది నుంచి పన్నెండు క్వింటాల కోత వచ్చింది ప్రతి కోత అది తెగిన తర్వాత ఇంకా రాపిడ్ స్పీడ్ ఉంటది ఆల్రెడీ పచ్చికాయ చాలా ఉంది దీంట్లో అవును అవును పోతూ వస్తుంది కొమ్మ పెరుగుతూ ఉంది అవును ఎనభై రోజులకి పంటని ఈ స్థితికి తీసుకొచ్చారు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందండి మీకు కెమికల్ ఫార్మింగ్ లో ఫార్మర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనేది నేను ఒక వంద మంది రైతులతోటి అందరి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నా అంటే అందులో తక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్కువ పెట్టుబడి యావరేజ్ తీస్తే లాస్ట్ ఇయర్ క్రాప్ను అనాలసిస్ చేస్తే పురుగు మందులు కానీ భూమిలోకి ఇచ్చే మందులు కానీ తర్వాత పంట నాటడానికి కానీ పాట్లకు కానీ కౌలు కానీ యావరేజ్ తీస్తే నేను ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి పెడతాను అనేది నేను ఒక అంచనాకు మిర్చి మీద మిర్చి మీద ఇక క్రాప్ పంట పండించడం కోయటము దాన్ని డ్రై చేసుకోవటము ఆ ఖర్చు వేరే నేను ఆ ఒక లక్ష ఇరవై వేలు ఆర్గానిక్లో కూడా పెట్టిస్తాను మా చేత మా ఫాదర్ చేత కెమికల్ ఫార్మింగ్ కంటే ఎక్కువ హీల్డింగ్ తీయాలి ఆర్గానిక్లో ఏముందని అంటే ఒక మూడు సంవత్సరాల దాకా ఈ రావు అది రావు ఇది రావు ఇది ఒక బోగస్ ప్రచారం ఉంది వాస్తవం కూడా ఉంది అందులో ఈ రోజు గతంలో అవలంబించిన విధానాలు అట్లాంటివి ఉంది ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి నేను సర్చ్ చేస్తుంటే కూడా కౌలు రైతు ఎవరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే ఒక రైతు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయట్లేదు కౌలు రైతు ఎందుకంటే భూమి పర్మనెంట్ కాదు భూమిని డెవలప్ చేసే అసలు రైతు వచ్చి నాకు నాకు కావాలంటే ఏం చేయలేని పరిస్థితి సో అది లీజులు అనేవి లేవు కాబట్టి సో కౌలు రైతు ముందు అడిగి వేసే అవకాశం లేదు అయితే మన ఇండియన్ వ్యవస్థ లో ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ మొత్తం కౌలు చేతిలోనే ఉంది కెమికల్ ఖర్చును పెట్టి కెమికల్ కంటే ఎక్కువ ఈల్డింగ్ తీసి ప్రైజ్ వాల్యూ కనుక మనం ఇప్పించగలిగితే ఆర్గానిక్ ఫార్మర్కి లక్షల మంది కౌలు రైతులు ఈ ఫార్మింగ్ లోకి వస్తారు వస్తారు డెఫినెట్ గా వస్తారు ఆ కాన్సెప్ట్ తోటి ప్రతిదీ నేను క్యాల్కులేటెడ్గా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి అని మా ఫాదర్కి చెప్పా బేసికల్లీ రైతు నష్టపోతుంది ఏంటంటే ఈ పురుగు మందులు తెగులు మందులు ఈ కల్టివేషన్ దీని క్రాప్ ప్యాటర్న్ పండించడంలోనే ఫెయిల్యూర్సు సో లక్ష ఇరవై వేలు ఎకరానికి ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా పెట్టాల్సిందే పెట్టాల్సిందే ఎందుకు పెట్టాలి అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ భూమిని నువ్వు కల్టివేట్ చేసుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటా వచ్చే వ్యవస్థని పక్కకు పంపించేసి విత్ ఇన్ ది ఇయర్ నీకు మామూలుగా కల్టివేషన్ మిర్చి పంట నూట ఎనభై ఐదు రోజులు కల్టివేషన్ పీరియడ్ అండి నేనేం చేశానంటే నూట ఎనభై ఐదు రోజులని రెండు వందల ఇరవై ఐదు రోజులు ఎక్స్టెన్షన్ చేశాను అంటే పంటకు ముందు బిఫోర్ వర్క్ మా ఫాదర్ చేత స్టార్ట్ చేయించా ప్రతి సంవత్సరం నువ్వు రెండు వందల ఇరవై ఐదు రోజులు పని దినాలు వర్క్ చేయాలి దాన్ని ఏం చేశానంటే ఆ పని దినాలని ఫస్ట్ బిఫోర్ క్రాప్ అయ్యక ముందు ఎరువు కుప్పలు తోలడం కాడి నుంచి పని దినంగా క్యాలిక్యులేట్ చేశావు ఓకే నేను ఒక ముప్పై క్వింటాల్ పండించావు కెమికల్ ఫార్మర్ ఒక ముప్పై క్వింటాల్ పండించాడు పండిస్తే కెమికల్ ఫార్మర్ ఇవ్వాలన్న మార్కెట్ రేట్లో కాంపిటేటివ్ మార్కెట్లో ఒక ఇరవై వేలు వస్తే నాకు ముప్పై క్వింటాల్ వస్తే కూడా పదివేలు ఎక్క అడుగుతున్నా మార్కెట్ నుంచి వస్తుంది దానికి సోర్స్ ఉంది విలువ ఆధారిత ఉత్పత్తి ఆర్గానిక్ ఉత్పత్తి అందరికి ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తి అవును సో ఇది నిలబెట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది ఉంది ఆ పదివేల రూపాయలు మార్జిన్ అని అంటే ముప్పై క్వింటాల్ నేను కూడా ఆర్గానిక్ లో పండిస్తే నాకు మూడు లక్షల రూపాయలు అదన ఆదాయం వచ్చింది ఈ ఇన్కమ్ రాబోయే రైతులకు నేను చూపియాలి చూపించినప్పుడు కొన్ని లక్షల మందిని ఆర్గానిక్ ఫార్మింగ్లకు మార్చవచ్చు ఒక మిర్చియే కాదు సో ఇప్పుడు వరకు మీకు లక్ష ఇరవై లోపే అయిపోయింది ఇంకెంత ఇరవై రోజులు ముప్పై రోజులు కాల పరిమితి ఉంది ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తా ఉన్నారు మీరు దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేయబోతున్నారు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఇది రైతుకి ఉపయోగపడే వ్యవస్థగా నా ఇంట్రెస్ట్ అండి మా ఫాదర్ లాగా ఈ సొసైటీలో కొన్ని లక్షల మంది రైతులు మొగ్గుతున్నారు ఈ కెమికల్ వ్యవసాయంలో వాళ్ళకి ఒక రిలీఫ్ తీసుకురావాలి అంటే ఆర్గానిక్ వ్యవసాయంలో మూడేళ్ల వరకు పంట బాగా పండదు అనే ఒక అపోహ నుంచి మొదటి సంవత్సరాలనే ఒక అద్భుతం చూపిస్తా ఉన్నారు మీరు అవును సో ఆ అపోహ తొలగిపోయినట్లే హండ్రెడ్ పర్సెంట్ పోవాలి మిర్చి క్రాప్ లో ఆర్గానిక్ వ్యవసాయం ఫెయిల్యూర్ అనే మాట ఇక చరిత్రలో ఏ రైతు మాట్లాడటానికి లేదు వ్యవసాయానికి ధీటుగా ఉంది ఇప్పుడు దిగుబడి అవును సో ఇంత దిగుబడి వచ్చి దీనికి ఆర్గానిక్ కి ఉత్పత్తిగా ప్రీమియం ప్రైస్ వస్తే రైతుకి అంతకు మించిన భరోసా అవునండి మీరు ఎలా ముందు అడిగి వేస్తారు నేను పదిహేను ఇరవై రోజుల నుంచి దగ్గర దగ్గర ఐదు ఆరు వేల మంది రైతులు మన ఫీల్డ్ విజిట్ చేశారు ఇంకా వందల మంది వస్తామంటున్నారు చూడండి అని చెబుతున్నాం మనం మా వచ్చిన వాళ్ళు మా ఫాదర్ రిసీవ్ చేసుకుంటున్నాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాము పక్క రైతులను అడుగుతున్నారు పక్క ఫీల్డ్ చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ విశ్లేషణలు కూడా వింటున్నారు నడుస్తుంది కానీ రైతుని బలంగా ఈ వ్యవస్థలోకి తీసుకురావాలంటే ధర అనేది ప్రధానమండి రెండోది ఏంటంటే వచ్చిన ప్రతి రైతుకి నీవేమో సొంతంగా చేసుకుంటున్నావు అవసరమైతే పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావో ఏం చేస్తున్నావో నీకు వస్తుంది నిన్ను నమ్ముకొని నేను వస్తే ఇంత దిగుబడి రాకపోతే నేను ఫెయిల్ అయితేనేమో అనే ఒక మీమాంస ఉంది అట్లాంటి రైతుకి ధర అనేది ఎఫెక్టివ్ ప్రైజ్లో మనం దీన్ని ల్యాండింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ సమస్యల రుగ్మత నుంచి ఓకే నేను కెమికల్ వ్యవసాయంలో ముప్పై క్వింటాలు పండిస్తే అది ఒక ఇరవై వేలు పదిహేను వేలకు అమ్ముకుంటే మిగిలేదానికంటే నేను ఆర్గానిక్లో పెడితే నాకు ధర మంచి ధర వస్తుంది నాకు ఇరవై క్వింటాలు పడినా కానీ నా అవసరాలు తీరిపోయి నా కుటుంబం బతుకుతుంది అనే ధైర్యం క్రియేట్ చేసుకోవడం కోసం ధరని తీసుకురావటమే ఇప్పుడు నాకు రైతుకి కొనుగోలుదారులకి మధ్య చాలా గ్యాప్ ఉందండి ఇది మధ్యలో ఉన్నది దళారీ వ్యవస్థ సో నేరుగా వినియోగదారుడు రైతు దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తే అది కూడా ఆర్గానిక్ ఉత్పత్తి కాబట్టి మీరు సరఫరా చేయగలరా హండ్రెడ్ పర్సెంట్ చేయగలను ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి మిర్చి ఈ దేశంలో పండించే మిర్చి మీదే ఆసియా ఖండం మొత్తం బతుకుతుంది సుగంధ ద్రవ్యాల ఎక్స్పోర్ట్లో ప్రపంచంలో ఐదో స్థానం మంది అయితే కాంపిటీషన్లో ఏమైపోతుందంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు రసాయనాల వల్ల మన ఎక్స్పోర్ట్స్కి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ గా ట్రీట్ చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఈ ఎక్స్పోర్టర్స్ని నేను అడుగుతున్నా కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి మన ఫీల్డ్ చూసుకుంటున్నారు వన్ వీక్ టెన్ డేస్కి వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్స్ పై స్థాయి అధికారులు వాళ్ళు వాళ్ళు వచ్చి చూసుకుని విజువలైజేషన్ అన్ని తీసుకుని వెళ్తున్నారు నేను పన్నెండు రకాల వెరైటీస్ వేసా ఈ వెరైటీస్ మీద ట్రేడ్ నడుస్తుంది నేనేం అడుగుతున్నానంటే మీరు కెమికల్ వ్యవసాయంలో మార్కెట్కి వచ్చే వస్తువుని ఈరోజు ఒక ట్రేడ్ ధర నిర్ణయిస్తున్నారు అనుకోండి ఒక ఇరవై వేలు ఉందనుకోండి అడుగుతున్నానంటే ఇరవై వేలు ట్రేడ్ వాల్యూ ఉంటే ఇలాంటి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇరవై వేలు నువ్వు ధర ఇస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్ నేను ఇంత కష్టపడి చేశాను కాబట్టి నాకు ఒక పదివేలు ఎక్స్ట్రా అడుగుతున్నాను కింటాకి కింటాకి పదివేలు మీరు ఈ ఒక ఎక్స్ట్రా నాకు పదివేలు ఇవ్వటం వల్ల ఏం జరిగింది అంటే రేపు వందలాది మంది రైతులు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి నేను వాళ్ళని మొబలైజ్ చేసే అవకాశం నాకు కలిగిద్ది పది కింటా పండినా కూడా ఒక భరోసా ఫైన్ క్వాలిటీ ప్రపంచ స్థాయి ఆర్గానిక్ ప్రొడక్ట్ ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనేది నీకు ఒక గుడ్ విల్ భవిష్యత్తు మీ బిజినెస్ కూడా డెవలప్మెంట్ ఆర్గానిక్ ఉత్పత్తిని పండించడంలో మీ కష్టం అనేది వెలకట్టలేదు ఆ కంపెనీలు దాన్ని అందిపుచ్చుకుని ఎక్స్పోర్ట్ చేయగలిగితే వాళ్ళకి పేరు వస్తుంది రైతు నిలబడగలుగుతాడు నిలబడగలుగుతాడు సామాన్య ప్రజాని కానీ సమాజాన్ని కూడా ఏం కోరుకుంటున్నానంటే మీ హెల్త్ పరంగా ఆ వంద రూపాయలు ఇచ్చితే ఒక కేజీ కావాలంటే కూడా నేను నీటానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు రైతు దగ్గరకు వస్తే మార్కెట్ లో కొ ధరకే లభిస్తుంది యాక్చువల్గా కలిపి వినియోగదారుడు రాలేడు అక్కడ దాకా సో ఈ గ్యాప్ గనక ఫుల్ఫిల్ చేయగలిగితే మీరు మార్కెట్ లో సక్సెస్ అయినట్టే ఎందుకంటే చాలా మంది ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం వెతుకులు ఆడుతున్నారు సో ఇప్పుడు రెండు వందల రూపాయలు రైతు దగ్గర కేజీ కొన్నారంటే మార్కెట్ కెళ్ళేపాటికి మూడు వందలు మూడు వందల యాభై అవుతుంది అవును అదే ప్రైస్ రైతుకిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు పండించిన రైతు హ్యాపీగా ఉంటాడు అవును అదే నేను కోరుకుంటున్న సొసైటీ నుంచి ఇంకొకటి ఏంటంటే దీనికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా చేయించాలి చేపిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచంలో ఏ దేశానికైనా నా వస్తువు ఎక్స్పోర్ట్ అయింది ఏ కంపెనీ వాళ్ళు వచ్చి ల్యాబ్ అనాలిసిస్ చేయించుకున్నా పాస్ అయింది జీరో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయింది కాబట్టి మీకు పెట్టిన పెట్టుబడి పదివేల రూపాయలు ఎక్స్ట్రా అడిగిన దానికి నాకు ఇవ్వటం వల్ల నేను వందల మంది రైతులను మొబలైజ్ చేయగలుగుతా భవిష్యత్తులో మీ ఆర్గానిక్ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింప చేసేందుకు మీరు మీరు ఎటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు చేస్తానండి ఇప్పుడు ఇది కాలం వచ్చే తలకి మార్చి ఎండింగ్ ఏప్రిల్ అని అంటే ఇక నాకు నా వర్క్ అయిపోయింది మా ఫాదర్ వర్కే ఉంటుంది ఇక కోతలు గోపించేది ఇదంతా మార్చి ఎండింగ్కి క్లియర్ పిక్చర్ నాకు నేనైతే ఫిఫ్టీ క్వింటాల్స్ అనుకుంటున్నాను అది ఆ టైంకి మార్చి ఎండింగ్ కల్లా నేను రీచ్ అవుతానని నేను అనుకుంటున్నాను బట్ ఒక ఐదు క్వింటాల్ అటు ఇటు కావచ్చు ఒక ఎయిమ్ కోసం పని చేయటమే మనం చేయగలుగుతాం లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఆ తర్వాత ఎంత వచ్చినా కానీ నేను ముప్పై బండి నలభై బండి అని నేను అనుకున్న యాభై గోల్ రీచ్ చేస్తానా అది కాలం నిర్ణయించాలి కానీ నేను ఏం చేయగలుగుతానంటే మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ నెలలో అసలు ఈ సంవత్సరం నేను క్రాప్ ప్యాటర్న్ ఏం చేశాను ఈ పంటని ఎలా బతికిచ్చాను ఏ మిస్టేక్స్ చేశాను ఏ మిస్టేక్ చేయకూడదు భవిష్యత్ ఇంకా నేను చేయాల్సిన పనులు నేను ఈ సంవత్సరం ఈ పంట పండించడం కోసం రూపంలో ఇస్తే బాగుంటుంది ఇస్తా ఇస్తాను ఫొటోస్ విత్ ఫోటోస్ తోటి కంపెనీస్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ కాకుండా కంపెనీస్ శాస్త్రవేత్తలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు ఏ ఏ ఇది ఇస్తున్నారు అన్ని డేటాతో పెట్టితే వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా నేను ఆచరించిన విధానాలు భవిష్యత్ విధానాలు కూడా ఒక పేపర్ వర్క్ బుక్ లెట్ చేసి మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను చాలా మంది రైతులు అడుగుతున్నారు నిరుద్యోగ యువతకి ఈ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన పిల్లలకి ఉపాధి ఇచ్చి తద్వారా రైతుకి భారీ స్థాయిలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వ్యవస్థను మార్చాలనేది నా ప్రయత్నం రమయ్య గారు కంగ్రాచులేషన్స్ అండి మీ ఆశలు ఆశయాలు అన్ని నిరూపితమై ఫీల్డ్ లెవెల్లో మంచి విజయం సాధించాలని కర్షక మిత్ర భావిస్తుంది థ్యాంక్ యూ సార్ సో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్గానిక్ మిరప సాగు అనేది ఈ మిర్చి సాగు రూపురేఖల్ని మార్చివైపోతుంది సో ఇప్పుడు వరకు ఆచరించిన విధానాలు అనేవి ప్రతి రైతుకు కళ్ళకు కడుతున్నాయి అలాగే దిగుబడి అనేది చాలా ఆశాజనకంగా ఉంది ఒకే ఒక్క సంవత్సరంలో ఆర్గానిక్ సాగు విధానాలతో ఇంత దిగుబడి సాధించడం అనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం సో ఆర్గానిక్ మిర్చి సాగులో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపారు అభ్యద రైతు బ్రహ్మయ్య ప్రతి రైతు ఈ దిశగా ముందడి వేస్తే ఎర్ర బంగారం ప్రతి రైతుకు బంగారు పంట అవుతుంది అనటంలో సందేహం లేదు ఆర్గానిక్ మిర్చి సాగు అప్డేట్స్ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కర్షకమిత్ర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సో ఈ మరిన్ని కథనాల్లో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు